నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు, శుక్రవారం నాడు గణపతిని నిమజ్జనం చెయ్యొచ్చా అని. శుక్రవారానికి నిమజ్జనానికి ఎటువంటి సంబంధం లేదండి. నిమజ్జనం అనేది అనంత పద్మనాభ చతుర్దశి. కాబట్టి ఇక్కడ ఇంకొకటి కూడా మీరు తెలుసుకోండి, గణపతి నవరాత్ర దీక్ష అంటూ ఏం లేదు. వనసిద్ధి వినాయక వ్రతమే భాద్రపద శుద్ధ చతుర్థి జరిగేది. కాబట్టి అందులో చూడండి, మీకు గతంలో 1995 సెప్టెంబర్ 8, 1999 సెప్టెంబర్ 24 తారీఖు, అలాగే 2002 సెప్టెంబర్ 20, 2012 సెప్టెంబర్ 28, 1995లో, 1999లో, 2002లో, 2012లో కూడా శుక్రవారమే నిమజ్జనం చేశారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చి ఏవో డౌట్లు రావటం, అనంత పద్మనాభ చతుర్దశే ప్రమాణం తప్ప శుక్రవారం చెయ్యాలా చెయ్యకూడదా అనేటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి అందరూ శుక్రవారం నాడు గణపతిని నిమజ్జనం చెయ్యండి. శుక్రవార నియమం అనేటువంటిది గణపతి నిమజ్జనానికి వర్తించదు. శాస్త్రము ఎందు ఎక్కడా నిషిద్ధము అని ఎక్కడ చెప్పలేదు. కావున దీనికి దానికి సంబంధం లేదు. అవాస్తవాలను నమ్మకండి, శాస్త్రమును విశ్వసించండి, శాస్త్ర ప్రమాణం కలిగినటువంటి వాళ్ళ మాటలు వినండి. తప్పితే అవాస్తవ ప్రచారాలను నమ్మి అనవసర కాలయాపన చేయకండి. కాబట్టి శుక్రవారము ఈ సంవత్సరము శుభకృతనామ సంవత్సరము, ఈ సంవత్సరము శుక్రవారము అనగా రేపు సెప్టెంబర్ 9వ తేదీ గణపతి నిమజ్జనం నిరంతరంగా చేయవచ్చు, సందేహం లేదు. చాలా మంది అడిగినందుకు దానికి సమాధానం ఇది.